అందరికీ నమస్కారం. నా పేరు గాలిపిల్లి చోళేశ్వరాచారి. మాది రాఘవపట్నం గ్రామం, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా. నేను ఒక సూక్ష్మ కళాకారుణ్ణి, లేదా సైకత శిల్పిని, కవిని. నేను జరుపుకుంటున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సందర్భంగా పెన్సిల్ మున మీద డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి చిత్రాన్ని శిల్పంగా మలచడం జరిగింది. వీరి యొక్క జీవితం ఉపాధ్యాయ వృత్తి నుండి అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతి పాఠశాల గదిలో ఉండేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది భావి తరాలకు అత్యున్నత వ్యక్తులుగా పరిచయం చేయడమే ఉపాధ్యాయ వృత్తి. ఇది ఎంతో విలువైనది. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడిగా దేవుళ్ళ కంటే ముందుగా కొలిచేటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిలో నేను కూడా ఉన్నాను. నేను వెమ్లవాడలోనేటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి ఉపాధ్యాయుడు ఎలాంటి లాభాన్ని ఆపేక్షకుండా, వారి యొక్క లాభాన్ని చూడకుండా వారి యొక్క భవిష్యత్తు కోసమే పాటుపడుతూ ఉంటారు. ఇలా విద్యార్థులకే వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులకి నా యొక్క సూక్ష్మ శిల్పాన్ని అంకితం ఇస్తున్నాను. నేను ఇదివరకే అనేక వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇలాంటి ఎన్నో జాతీయ పురస్కారాలను స్వీకరించడం జరిగింది. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను ఉత్తమ శిల్పకారునిగా అవార్డు పొందడం జరిగింది. మునుముందు కూడా ఎంతోమంది నాయకులవి, వ్యక్తులవి, తెలంగాణ పోరాట యోధులవి శిల్పాలు చెప్తూ మీ ముందుకు వస్తున్నాను అంటాను.